హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గరం మసాలాని హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దాం హెల్దీగా అంటే మనకి గరం మసాలాని ఎక్కువ తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఇంగ్రీడియంట్స్ని తక్కువ క్వాంటిటీలో వేసుకుందాము అండ్ గరం మసాలా అంటే మీకేం గుర్తొస్తుందండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నాకైతే రామయ్య వస్తావయ్య మూవీ ఉంది కదా ఎన్టీఆర్ సమంత ఇద్దరు జంటగా నటించిన మూవీ ఆ మూవీలో ఒక సూపర్ హిట్ మా సాంగ్ ఉంది గుర్తుందా గరం గరం చిలక నన్ను కిలికినావు గనక నీ అబ్బేజానే దెబ్బయి పోయే మోతే మోగిందే ఈ సాంగ్ గుర్తొస్తుంది అండ్ ఇది నా ఫేవరెట్ సాంగ్ కూడా ఓకే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకుంటాము ఓకే ప్రీహీట్ అయిపోయింది ఒక కప్ ధనియాలు వేసుకోండి అదే కప్తో వన్ బై ఫోర్త్ చెక్క వేసుకుంటారు నేనేంటంటే హెల్తీగా ఉండాలి మనం రెగ్యులర్గా యూజ్ చేసిన పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు పెద్దలకి రాకూడదు కాబట్టి నేను ఇంగ్రీడియంట్స్ అన్ని తక్కువగా వేస్తున్నాను వన్ బై ఫోర్త్ కన్నా ఇంకా తక్కువ వేస్తున్నాను ధనియాలు హీట్ ఎక్కాయి నెక్స్ట్ మనం చెక్క వేసుకుందాము చూసారు కదా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర హెల్త్కి మంచిది కాబట్టి వన్ బై ఫోర్త్ వేసుకున్న దానికన్నా ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు నేను వన్ బై ఫోర్త్ వేసుకున్నాను నెక్స్ట్ మిరియాలు మిరియాలు ఎక్కువగా వేసుకుంటే ఘాటుగా అనిపిస్తుందండి ఏదైనా కర్రీస్ ఏమైనా చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అంత ఎక్కువ ఉంటే బాగోదు కర్రీస్లోకి సో నేను వన్ స్పూన్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సంథింగ్ అంటారు కదా ఆ స్పూన్ అంత క్వాంటిటీలో తీసుకున్నాను నెక్స్ట్ లవంగాలు కూడా వన్ స్పూన్ తీసుకున్నాను సో ఎక్స్ట్రాగా ఇంకేం మసాలాలు నేను యాడ్ చేయట్లేదు ఇవి హీట్ అయ్యాక మిక్సీ వేసుకోవాలి చూడండి ఇట్లా గోల్డెన్ కలర్లోకి రావాలి వచ్చాక మీరు ఇవంతా కూల్ చేసే కూల్ అయ్యాక మిక్సర్ అంతా మిక్సీకి వేసుకోండి అండ్ ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే గ్లాస్ కంటైనర్లో లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో సేవ్ చేసుకోండి సో దట్ మీకు వన్ మంత్ దాకా అవి పాడైపోదు అండ్ నెక్స్ట్ టైం గరం మసాలా చేసుకునేటప్పుడు రామయ్య వస్తావయ్యలో సాంగ్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయండి అండ్ నెక్స్ట్ టైం కూడా మీకు కూడా గరం మసాలా అంటే ఇదే సాంగ్ గుర్తుకు రావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోస్ట్లీ ప్రిఫర్ హోమ్ మేడ్ ఫుడ్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్